ఏర్పాటు చేయాలన్నారు. నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ. నా పేరు లక్ష్మీనాగ్. ఇక డీటెయిల్స్ చూస్తే చిత్తూరు జిల్లా కుప్పంలో తిరుపతి గంగమ్మను దర్శించుకున్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కుప్పం పాలిటిక్ కళాశాలకు స్థలం ఇచ్చిన దాత జిఎన్ రెడ్డి విగ్రహాన్ని ప్రారంభించారు మంత్రి పెద్దిరెడ్డి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఘనస్వాగతం పలికారు ఎమ్మెల్సీ భరత్ మరియు రెస్కో చైర్మన్ సెంధిల్ కుమార్. కళాశాలలో కంప్యూటర్ ల్యాబ్ను ప్రారంభించారు మంత్రి పెద్దిరెడ్డి. ప్రతిభావంతులకు 3 చక్రాల వాహనాలను మంత్రి పెద్దిరెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, ఎమ్మెల్యే వెంకట్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. గారు కంప్యూటర్ ల్యాబ్ ఇనాగ్రేషన్ అయిపోయిన తర్వాత బయటికి వస్తారు. దయచేసి ఆయనకు అడ్డు తొలగండి, అక్కడ ఎవరు నిలబడద్దండి ఆ దారిలో. జిఎన్ రెడ్డి గారి స్టాచ్యూ అన్వేల్ చేయడానికి కుప్పానికి ఇచ్చేసినటువంటి మా దేవుడు పెద్దదికు మంత్రి గారి రామచారెడ్డి గారికి, ఎమ్మెల్యే పలమనేరు మా ఉత్తన్న గారికి, వీకోట వాసు జడ్పీ చైర్మన్ గారికి, మున్సిపల్ చైర్మన్ రెస్కో చైర్మన్ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, అన్ని పంచాయతీల నుంచి ఇచ్చేసినటువంటి మా సర్పంచ్లు, ఎంపీటీసీలు అందరికీ కూడా పేరు పేరున నమస్కరించుకుంటూ, ముఖ్యంగా ఈ కాలేజ్ టీచర్స్ కానీ ప్రిన్సిపల్ గారికి కానీ అందరికీ నా నమస్కారాలు. జిఎన్ రెడ్డి గారి గురించి ఇదివరకు మాట్లాడిన వక్తలందరూ కూడా ఆయన ఎంత గొప్ప వ్యక్తితో చెప్తా ఉంటే నిజంగా అలాంటి మనిషిని నేను ఇంకా ఇంతకుముందే వచ్చి కలవలేకపోయినందుకు నిజంగా చాలా బాధపడతా ఉన్నాను. కానీ ఆయన వేసినటువంటి ఈ బాటలో ఈరోజు ఆయన తీసుకుంటున్నటువంటి, ఆయన శిష్యులు తీసుకుంటున్నటువంటి ఈ ఎన్జిఓ యాక్టివిటీస్ అన్నింటిలో కూడా యాక్టివ్గా పనిచేయడానికి మాత్రం ఎప్పుడూ ముందుంటారని మీ అందరి తరఫున కూడా నేను హామీ ఇస్తూ, ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఈ కాలేజీలో ఇంత అద్భుతంగా నిర్వహించినందుకు ప్రిన్సిపల్ ఇక్కడ ఇచ్చేసిన సోదర సోదరిమణులకు, ముఖ్యంగా ఈ కళాశాల ప్రిన్సిపల్ గారు, వారి సిబ్బంది, విద్యార్థులు, విద్యార్థులు, మీడియా వారు అందరికీ నా నమస్కారం. ఈరోజు నిజంగా చాలా సంతోషించిన దినం, ఎందుకంటే జిఎన్ రెడ్డి గారితో పనిచేయలేకపోవడం కూడా కనీసం ఇప్పుడు వారి విగ్రహావిష్కరణకు నేను కావడం, ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది. ఈ కుప్పం ప్రజలందరూ కూడా జిఎన్ రెడ్డి గారు మా ప్రాంతం వాడని ఓన్ చేసుకుంటున్నారు. కానీ వాస్తవానికి ఆయన మా నియోజకవర్గంలో, మా ఫీచర్ల మండలంలో, ఫీచర్లలో మన జిల్లాలో జన్మించడం మన అదృష్టంగా భావిస్తూ తప్పకుండా ఇది అందరికీ కూడా మంచి జరిగే విధంగా ఉపయోగపడుతుంది కలయిక అని చెప్పి నేను మనసారి. బీఆర్ఎస్ పార్టీ గొప్పగా చెప్పుకుంటున్న బడ్జెట్లో వడ్డీ లేని రుణాలకు కేటాయించిందని, 1500 కోట్లు మాత్రమే గత బడ్జెట్లో 1250 కోట్లు కేటాయించి పైసా కూడా ఇవ్వలేదన్నారు కాటిపల్లి వెంకటరమణారెడ్డి. సీఎం దగ్గర ఉన్న 10,000 కోట్ల నుండి మహిళలకు వడ్డీ లేని రుణాలు వెంటనే చెల్లించాలని, బడ్జెట్లో డ్వాక్రా మహిళలకి ప్రత్యేక కేటాయింపు లేకపోవడంతో బీఆర్ఎస్కు మహిళల పట్ల చిత్తశుద్ధి ఎంత ఉందో అర్థమైపోయిందన్నారు బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ జిల్లా ఇన్ఛార్జ్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి. డ్వాక్రా మహిళలకు సంబంధించిన వడ్డీ లేని రుణాలు, బకాయిలు, అభయహస్తముల డబ్బులు, శ్రీనిధి రుణాల వడ్డీ డబ్బులు వెంటనే మహిళల ఖాతాల్లో జమ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మరోమారు మహిళల పోరులో భాగంగా 2వ రోజు మున్సిపల్ కార్యాలయం వద్ద బతుకమ్మ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇన్ఛార్జ్ కాటిపల్లి వెంకటరమణరెడ్డి మాట్లాడుతూ, నిన్న ఎన్నికల బడ్జెట్లో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన బీఆర్ఎస్ పార్టీ గొప్పగా చెప్పుకున్న బడ్జెట్లో వడ్డీ లేని రుణాలు కేటాయించిందని, 1500 కోట్లు మాత్రమేనని, ఇప్పటికీ బకాయిలు సుమారు 6,000 కోట్లయితే 1500 కోట్లు కేటాయించడం ఏంటని ప్రశ్నించారు.
పోయి పట్టించినా అక్కడ ఎట్టి పరిస్థితుల్లో మనము ఏది ఎక్కించుకోలేదు లేదు, ఎలాంటిది కూడా మందులు వాడలేదు లేదు. సస్తమ పరిసర రెండే రెండో పాయింట్ కాబట్టి అయితే పరిసర రావాలా బతకుండా పరిసర రావు చచ్చిపోవాలా అంతే. అది తప్ప వేరే లేదు. కాబట్టి అక్క చెల్లెలు అందరూ కూడా ఊర్లలా రాని ఇంకా మిగతా అక్క చెల్లెలను కూడా వచ్చే ప్రయత్నం చేయాలా. అది ఉద్యమం ఉధృతం అయితే తప్ప సాధ్యం కాదు. కాబట్టి మన కోసం మనం కొట్లాడుతున్నాం, మనం ఎవరి కోసం కొట్లాడలేదు, మనం మన కోసం కొట్లాడుతున్నాం. కాబట్టి అక్క చెల్లెల కోసం అక్క చెల్లెలే కొట్లాడాలా, అవ్వల కోసం కూడా అక్క చెల్లెలు అవ్వలే కొట్లాడాలా, మీకు అన్నదమ్ము లేక కొడుకు లేక మేము కొట్లాడతామని చెప్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన అక్క చెల్లెలందరికీ తప్పు అనుకోదక తీసుకొచ్చి రోడ్డు మీద ఆడిపియాల్సిన అవసరం లేదు. బతుకమ్మ అంటే మన ఇంటి తల్లి, ఆ తల్లికి ముఖ్యమంత్రిగా రోడ్డు మీద ఇవ్వాలని ప్రయత్నం చేయగలుగుతా నాకు అడ్డు లేదు. ప్రజలు ఆలోచించరు ఇవాళ అది రేపు ఓటప్పటికి తిరిగి జ్ఞాపకం చేసుకొని మనం చేసిన తప్పుకి శిక్షేస్తారు అనే చిన్న కించిత భయం కూడా లేకుండా ఇవాళ కేసీఆర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి మంత్రి ఏమైనా గ్రామ పంచాయతీల పైసలు అసలేవు, సర్పంచులు చచ్చిపోతారు, పిల్లలు అందరూ ఉరేసుకో. కుప్పం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ముందు టీడీపీ నాయకులు బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం విదేశీ విద్యను ప్రజలకు దూరం చేస్తున్నారంటూ అంబేద్కర్ విగ్రహానికి మరియు కుప్పం తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం 3.5 ఏళ్ల తర్వాత కూడా విదేశీ విద్యా పథకం కేవలం 213 మందికేనా అంటూ ప్రశ్నించారు. వైసీపీ పాలనలో దళిత బడుగు బలహీన వర్గాలకు చెందిన పేద విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతుందని విమర్శించారు. పేద విద్యార్థులకు జగన్ రెడ్డి విదేశీ విద్య అన్యాయంగా దూరం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, పార్టీ ఇన్ఛార్జి మునిరత్నం, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కేటాయించినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది, నారా చంద్రబాబు నాయుడు గారిది. 3 సంవత్సరాలు 8 ఏళ్లలో 213 మందికి 19 కోట్లు ఇచ్చి 20 కోట్లతో జగనన్న విద్యా పథకం అని చెప్పి పత్రికల్లో అడ్వర్టైజ్మెంట్ తెచ్చుకున్నటువంటి చరిత్ర ఈ జగన్ మోసపరిటిది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంలో మనం అందరూ కూడా మాట్లాడుకోవాలి. మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లో ఆయన అసెంబ్లీలో మాట్లాడారు, నేను శాసనమండలిలో ఉన్నాను ఆ రోజు. ఆ రోజు చెప్పినటువంటి మాట, ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి మైనార్టీలకి ఈ యొక్క విదేశీ విద్యా పథకం ద్వారా తప్పకుండా కొనసాగిస్తామని జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లో చెప్పాడు. కానీ 3 సంవత్సరాల 8 నెలలు కుంభకర్ణ నిద్రపోయాడు. మనం 4,923 మందికి ఇస్తే 5 సంవత్సరాల్లో ఈ 3 సంవత్సరాలు 8 నెలల్లో కుంభకర్ణుడిగా నిద్రపోయినటువంటి వ్యక్తి నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్ వస్తుంది కదా అని నిద్ర మేల్కొని అంబేద్కర్ పేరు మార్చి జగనన్న విదేశీ విద్యా పథకం పేరు పెట్టి 20 కోట్ల రూపాయలు. వెంకటేష్ అన్న సార్ గారు ఇద్దరు కూడా క్లుప్తంగా అన్ని చెప్పేశారు, మాట్లాడడానికి ఏం లేదు. నిజంగానే ఇది చాలా ఘోరమైన విషయం. అంబేద్కర్ కంటే మహానుభావుడు జగనన్న కూడా అంతే. ఈ విదేశీ విద్య ఇస్తే ఒక విద్యార్థి మీద 20 లక్షల దాకా ఖర్చు అవుతుంది. అమ్మఒడి ఇస్తే 14,000 మందికి 100 మందిని చూపించేస్తున్నారు, 150 మందిని చూపించి మేము 150 మందికి మేము ఇచ్చే. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట నియోజకవర్గం పెనుగొంచి ప్రోలు గ్రామంలో ఘనంగా ప్రారంభమయ్యాయి తిరుపతమ్మ పెద్ద తిరునాళ్ళు. ఈ మహోత్సవంలో 5 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే తిరుపతమ్మ పెద్ద తిరునాళ్ళ మహోత్సవం ఆదివారం తెల్లవారుజామున ప్రారంభమైంది. ఆలయ ప్రధాన అర్చకుడు ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అఖండ జ్యోతి వెలిగించి తిరునాళ్ళు ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన పూజల్లో ఆలయ చైర్మన్ చెన్నకేశ్వరరావు, ఈవో లీలాకుమార్, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. మండల దీక్షలు పూర్తి చేసుకుని తిరుముడితో వచ్చిన స్వాములు ఆలయంలో మాలలు తీసి దీక్షలు విరమింపజేశారు. వేల సంఖ్యలో తరలివచ్చే భక్తులకు దేవస్థానం ఆధ్వర్యంలో ప్రత్యేక వసతి, త్రాగునీరు, పారిశుద్ధ్య చర్యలను చేపట్టారు.
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగోలు చుప్రోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా సాగింది. ఈ కార్యక్రమానికి జగ్గయ్యపేట శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను సతీ సమేతంగా విచ్చేసి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబరాలు సమర్పించారు. ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి మరియు దేవస్థాన చైర్మన్, రాష్ట్ర పూసల కార్పొరేషన్ చైర్మన్ చేను కుమారి తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచుపోలు గ్రామంలో శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ తల్లి దేవస్థానంలో కేశఖండన శాలలో పనిచేస్తున్న నాయి బ్రాహ్మణులు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయ ట్రస్ట్ బోర్డులో సభ్యుల నియామకాల్లో నాయి బ్రాహ్మణ సామాజిక వర్గానికి స్థానం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసిన సందర్భంగా తమ హర్షాన్ని వెలిబుచ్చారు నాయి బ్రాహ్మణులు. ఈ సందర్భంగా నాయి బ్రాహ్మణుల నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని హర్షిస్తున్నామని తెలియజేశారు.
ఎన్టీఆర్ జిల్లా జగ్గపేట నియోజకవర్గం పెనుగంచుపోలు గ్రామంలో శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ తల్లి దేవస్థాన కేశఖండన శాలలో పనిచేస్తున్న నాయి బ్రాహ్మణులు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయ ట్రస్ట్ బోర్డులో సభ్యుల నియామకాల్లో నాయి బ్రాహ్మణ సామాజిక వర్గానికి స్థానం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసిన సందర్భంగా తమ హర్షాన్ని వెలిబుచ్చారు నాయి బ్రాహ్మణుల సోదరులు. ఈ సందర్భంగా నాయి బ్రాహ్మణ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని హర్షిస్తున్నామని మాట తప్పని నాయకుడని కొనియాడారు. ఈ రోజు శ్రీ తిరుపతి అమ్మవారి దేవస్థానం నాయ బ్రాహ్మణ తలనయాలి వర్కర్ సొసైటీ పెనగంచిప్రోలు కేశఖండశాల వద్ద మన గౌరవ ముఖ్యమంత్రులు ఆనాటి ప్రతిపక్ష నేత ఈనాటి ముఖ్యమంత్రి వర్యులు మాకు పాదయాత్రలో ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు మొత్తం పూర్తిగా తీసుకొని పూర్తి హామీలన్నీ నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ఆల్రెడీ 50 జీవో తేటం కులం పేరుతో దూషిస్తే ప్రతి ఒక్కటి కూడా బీసీలు ఎస్టీలకి మైనారిటీలకి ప్రతి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పోరాడిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విధంగా అన్ని సంక్షేమాలు కూడా ముందుకు తీసుకుని వెళ్తున్నాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. 2014 ఎలక్షన్లో మా దేవాలయాల్లో పనిచేసే నాయక బ్రాహ్మణులందరికీ కూడా పర్మనెంట్ చేసిన ఎడల మా అందరి మనం దేవాలయాల్లో మా ఇళ్లలో ఫోటోలు పెట్టుకొని ఆయన జీవితాంతం మరి మాకు దేవస్థానంలో ఈ రాష్ట్రంలో ఉన్న దేవస్థానాలన్నింటిలో ప్రతి దేవస్థానంలో కూడా నెంబరు ఒక డైరెక్టర్గా నియమించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వీలు మరి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఆలోచన ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో కూడా నాయ బ్రాహ్మణులు సంతోషపడే విధంగా మరి తరతరాలు కూడా మరి ఆయన్ని. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టౌన్ పరాస శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ఎమ్మెల్యే రక్షణ నిధి గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా ఈరోజు పట్టణంలోని 7వ వార్డులో పథకాలు అర్హత కలిగిన అందరికీ అందుతున్నది లేనిది తెలుసుకుంటూ సమస్య ఉన్న చోట పరిష్కారంకు ఎమ్మెల్యే రక్షణ నిధి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంసీ చైర్మన్ సీఎం నాగనర్సిరెడ్డి యాదవ్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ కలసాని విజయలక్ష్మి మున్సిపల్ చైర్పర్సన్ గుత్తం కస్తూరిబాయ్ వైస్ చైర్మన్ పర్సన్లు వెలుగొట్టి విజయలక్ష్మి గుమ్మ వెంకటేశ్వరి వార్డు కౌన్సిలర్ పరసా శ్రీనివాసరావు కౌన్సిలర్లు తంగిరాల వెంకటరెడ్డి మోదుగ ప్రసాద్ పరసా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ప్రతి ఒక్క వార్డు కూడా మరి మనం ఒకసారి చూస్తే మూడగా కలిపి సచివాలయపరి చూస్తే మరి 9-7 కలిపి చూస్తే మొత్తం కూడా 15,30,00,000 రూపాయలు కోట్లగా ఈ యొక్క సచివాలయ పరిధిలో ఇవ్వడం జరిగిందని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక వార్డు అంటే ఒక వార్డు సచివాలయంలో ఎంతమంది ఉంటారు, సుమారుగా 4,000 మంది ఉంటారు. 2,000 మంది ఒక సచివాలయం మరి అన్నీ కూడా కలిపి అక్కడిక్కడే కలిపి 2,000 మంది జనాభాకి మొత్తం 15,30,00,000 అంటే మరి ఒకసారి ఆలోచించుకొని కోరుతున్నాం. ఇది కాకుండా కూడా ఇప్పుడు ఇచ్చేటువంటి 20,00,000 రూపాయల్లో కూడా మరి బాబాన్నకి 10,00,000 రూపాయలు ఇప్పుడు చూసిన రోడ్లు కొన్ని రోడ్లు వేస్తాం. నిన్న చూసేటువంటి రోడ్లు మన దుర్గారావు గారి యొక్క వార్డులో కూడా 10,00,000 రోడ్లు కూడా వేస్తామని కూడా తెలియజేసుకుంటూ మరి ఏదైనప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చేటువంటి సంక్షేమ స్కీముల ద్వారా ప్రతి ఒక్కరికి కూడా మేలు జరుగుతుంది. మరి ఇది కాకుండా కొన్ని చోట్ల రోడ్లు అడిగారు అవి కూడా వేస్తామని చెప్పే నెల కానీ ఈరోజు కానీ అంటే 9వ వార్డులో కానీ నిన్న తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఇచ్చే మంచి అవకాశం ప్రతి ఇంటికి కూడా వెళ్ళి మనం ఏమేస్తామో చెప్పి వాళ్ళు. ఆదోని మండలం కర్నూలు జిల్లా కవిటి గ్రామంలో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు ప్రజలు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో కపటి గ్రామంలో ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ నవరత్నాలు ప్రజలకు అందుతున్నాయా లేదా, మీ యొక్క సమస్యలు ఏమిటి, ఇక్కడ మంచినీరు, వీధి దీపాలు, డ్రైనేజీలు, రోడ్ల సమస్యలు ఏమన్నా ఉన్నాయా అంటూ అడిగారు. ప్రతి గడపకు తిరుగుతూ అడగడం జరిగింది. ప్రతి ఇంటికి 3 లక్షల వరకు లబ్ధి చేకూర్చారు. ప్రజల సంతోషంతో గజమాలతో స్వాగతం పలికారు. ప్రజల యొక్క ఆనందం చూస్తుంటే నాకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.
ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చిన ప్రతి సంక్షేమ పథకాలు జగనన్న అమ్మఒడి, జగనన్న చేదోడు, జగనన్న తోడు, జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన, వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ వాహనమిత్ర, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయుత, ఇంటి పట్టాలు ప్రజలకు అందుతున్నాయి. ఇంకా ఎవరికైనా సంక్షేమ పథకాలు అందలేదు అనుకుంటే మా దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు. అన్ని బాగా వస్తుంటాయి, రైతు భరోసా పడుతుంది, పంట నష్టపరిహారం పడుతుంది, అన్ని పడుతుంది. విజయనగరం జిల్లా మెంటాడు మండలంలోని చల్లపేట గ్రామంలో ఉన్న పశు వైద్యశాలను గజపతి నగరం పశు వైద్య సహాయ సంచారకులు డాక్టర్ చంద్రశేఖర్ మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న డాక్టర్ ఎంవి జగదీష్ కుమార్తో మాట్లాడి పశు వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం రికార్డులు పరిశీలించారు. మెరుగైన వైద్య సేవలు పశువులకు అందేలా చూడాల్సిన బాధ్యత మనపై ఉందని గుర్తు చేశారు. అంతేకాకుండా చల్లపేట పశు వైద్యశాల పరిధిలో పశువులకు ఎలాంటి వ్యాధులు వస్తున్నాయని అడిగి తెలుసుకున్నారు. పశు వైద్యం నిమిత్తం ఆసుపత్రికి వచ్చిన పలువురు రైతులతో మాట్లాడారు. ఏవంటివి తెలుగు న్యూస్ గజపతి నగరం రిపోర్టు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలో ఎల్కోట మండలంలో విక్టోరియా షాటో కాల్ యాక్షన్ ఇండియా ట్రైనింగ్ సెక్షన్లో గెలుపొందిన వారికి షీట్స్ బహుకరించారు. ఈ కార్యక్రమంలో సిఐ సింహాద్రి నాయుడు, తెలుగుదేశం పార్టీ యువనేత గొప్ప కృష్ణ, ప్రజాశక్తి రిపోర్టర్ కరాటే మాస్టర్ రాజు తదితరులు పాల్గొన్నారు. కోరుకుంటా ఉన్నాం. సర్టిఫికెట్ తో పాటు బెల్ట్ కూడా ఇవ్వాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం. వైట్ వెళ్ళు అమ్మా, ఓన్లీ ఫస్ట్ వైట్ వెళ్ళు. రాజు సార్ మీరు స్టేజ్ మీద వచ్చండి, కిందకి సార్ స్టార్టింగ్ సార్. వైట్ వెళ్ళు బెల్ట్ చేస్తారు. ఒక ఆర్ట్ నేర్పించాలనే సంకల్పంతో ఇక్కడ క్లాసు వారు ప్రారంభించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ వేదికను అలంకరించినటువంటి పెద్దలకి, ఇక్కడ పేరెంట్స్ అందరూ కూడా వచ్చారు, వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా నా శుభాశీస్సులు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా
ఈ అందరూ పేరెంట్స్ అనుకోవచ్చు అసలు కరాటే వల్ల ఉపయోగం ఏంటి, అసలు కరాటే ఎందుకు నేర్పించాలి అని అనేసి. యాక్చువల్గా మాకు కూడా ట్రైనింగ్లో వన్ ఆఫ్ ది పీరియడ్ అనమాట. యాక్చువల్గా ఈ కరాటే ఇవన్నీ నేర్పుతారు అసలు, అంటే ఇంత దీనిగా నేర్పరు. ఏదో మాకున్న టైం ఆ పీరియడ్లో కొద్దిగా రిలీఫ్ దీని గురించి. తర్వాత మెయిన్ ఏంటంటే అసలు ఇది నేర్చుకోవడం వల్ల ఆత్మస్థైర్యం అనేది వస్తుంది కంపల్సరీగా. పిల్లలకి ఇప్పటి నుంచే నేర్పించండి, చాలా మంచిది కూడా. ఎందుకంటే ఈ రోజులు ఎలా ఉన్నాయంటే ఎక్కడికైనా పిల్లల్ని పంపించాలన్నా, పక్కింటికి ఈవెన్ పంపించాలన్నా చాలా భయపడాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ఇప్పుడు. ఎందుకంటే ఏ క్షణాన ఏం జరుగుద్దో, ఎవరికి ఏం తరపున. విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం కొత్తవలస మండలం బీసీ హాస్టల్ విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. గత 2 రోజులుగా ఆరోగ్యం బాలేదన్న విద్యార్థులు కొత్తవలస జిల్లా పరిషత్ పాఠశాల వెళ్తుండగా మార్గ మధ్యంలో జయాటాకిస్ వద్దకు వచ్చేసరికి తీవ్ర కడుపు నొప్పి, వాంతులతో అస్వస్థ గురయ్యారు. వెంటనే స్థానికంగా ఉన్నవారు స్పందించి వెంటనే స్థానిక కొత్తవలస పీహెచ్సికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. శృంగవరపుకోట మండలం ఎస్కోట గ్రామంలో శృంగవరపుకోట మండల పార్టీ అధ్యక్షులు బిఎస్ నాయుడు ఆధ్వర్యంలో మొండి వీధి, మబడ వీధి, మునసబు వీధుల్లో శృంగవరపుకోట నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి కోళ్ల లలితాకుమారి ఆధ్వర్యంలో ఇదేమి కర్మ మన రాష్ట్రానికి, మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంక్షేమం పేరు చెప్పి ప్రభుత్వం ప్రజలను దోచుకుని రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తుందన్నారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, విద్యుత్ ఛార్జీలు, ఆర్టీసీ మోతలతో సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ప్రజలకు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారన్నారు. ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా ఇంటింటా ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ రైతులు పడుతున్న సమస్యలను, ధాన్యం కొనుగోలు సకాలంలో చేయడం లేదని, గిట్టుబాటు ధరలు కూడా ఇవ్వడం లేదని మరియు బాధలను చెప్పడం జరిగింది. ఈ ప్రచారంలో ఇదేం కర్మ ఫోరంను ఇంటింటా ప్రచారం చేస్తూ నింపిన తర్వాత మిస్ కాకుండా ఒక మిస్డ్ కాల్ సర్వీస్ ఫోన్ నెంబర్ ఏర్పాటు చేశారని, ఒక మిస్ కాల్ చేయిస్తే మీ సమస్య పార్టీ అధిష్టానికి వెళుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శృంగవరపుకోట మల్లేశ్వరరావు, చెరే కిరణ్ సాయి, టీడీపీ సీనియర్ నాయకులు, యువత, మహిళలు తదితరులు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా నరసంపేట పట్టణంలోని వల్లభ నగర్ సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో 32 మంది విద్యార్థులకు అస్వస్థత జరిగింది. నరసంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 11 మంది విద్యార్థులను ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకుని వైద్యం అందిస్తున్నారు వైద్యులు. మిగతా విద్యార్థులకు వైద్యం అందించి పాఠశాలకి పంపిన వైద్యులు వైరల్ ఫీవర్, వామిటింగ్స్తో అస్వస్థత గురయ్యారు విద్యార్థులు. వైరల్ ఫీవర్స్తో 2 రోజుల నుండి ఇబ్బంది పడుతున్నారు విద్యార్థులు. వైరల్ ఫీవర్ వల్ల ఇది జరిగిందంటున్నారు వైద్యులు. ఏమైంది?
ఏం తిన్నారు రాత్రి? సోర్గా పెరిగి డాక్టర్ ఏమంటు డాక్టర్ వైరస్ శివశాంత్ వెల్ఫేర్ స్కూల్ మేము నిన్న ఈవినింగ్ 6:30కి పెరుగుతోటి ఉన్నాం. నిన్న చాతగాలేదు. 4 o'clock వార్నింగ్స్ అయినాయి. సండే ఈవినింగ్ నుంచి వెళ్ళి జ్వరం వస్తుంది అన్నయ్యకి. 32 members వచ్చినాం. 11 members అడ్మిట్ అయినాం. 5th class వరకు వామిటింగ్స్ జ్వరం వస్తుంది. బాగానే ఉంది కానీ ఒక 11 members పిల్లలు ఫీవర్ ఎక్కువగా ఉండడం వల్ల అడ్మిట్ చేయడం జరిగింది. మిగిలిన పిల్లలకి టాబ్లెట్స్ ఇచ్చి పంపించడం జరిగింది. మిగతా ఇక్కడ ఉన్న పిల్లలు కూడా స్టేబుల్గానే ఉన్నారు. కొంచెం డిహైడ్రేషన్ ఉంది వాళ్ళకి. వాళ్ళకి 3 డేస్ నుంచి ఫీవర్ ఉంది ఒక 2 ముగ్గురికి. దాని ద్వారా మిగతా పిల్లలు కూడా సిక్ అయ్యారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన ఆవరణలో చెత్త వేయడంతో దేవస్థానం ఈవో కార్యదర్శి ఎంపీడీఓ అధికారులపై మంత్రి ఎర్రబల్లి దయాకర్రావు ఫైర్ అయ్యారు. పాలకుర్తిని శివరాత్రి వరకు పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. రోడ్లపై చెత్త వేస్తే 500 రూపాయలు ఫైన్ వేయాలని సూచించారు. ఓపెన్ ఫ్లాట్లో ఉన్న చెత్తను తొలగించకపోతే నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు పక్క ఉన్న చెత్తను చూసి మంత్రి ఎర్రబల్లి కార్యదర్శి ఎంపీడీఓ ఫైర్ అయ్యారు. అనంతరం శివరాత్రి జాతర పండుగ పనులపై పాలకుర్తి మండల కేంద్రం మంగళ్య గార్డెన్స్లో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబల్లి దయాకర్రావు సమీక్ష నిర్వహించారు. మంత్రి ఎర్రబల్లి దయాకర్రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ హయాంలోనే పాలకుర్తి దేవస్థానం రూపురేఖలు మారాయన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పాలకుర్తి టూరిజం హబ్గా తయారు చేస్తున్నారని తెలిపారు. 100 కోట్లతో పాలకుర్తి బొమ్మిరా వాల్మీడి దేవాలయాల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలియజేశారు. జాతరకు వచ్చే భక్తులకు నీటి సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శివలింగయ్య, అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయి, డీసీపీ సీతారాం, నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మనం డెవలప్మెంట్ చేస్తున్నాం. మొదలు 10 కోట్లు అనుకున్నాం. ఇప్పుడు మళ్ళా ఇంకో 6 కోట్ల 50 లక్షల రూపాయలు ఖర్చు అయితే అంటే 6 కోట్ల 50 లక్షలు కూడా మనం తీసుకొచ్చినా ఇప్పుడు 16 కోట్లతో ఒక టెంపులే. ఇప్పటి వరకు ఖర్చు అయింది 8 కోట్లు. ఇంకా 7 కోట్లు 7 కోట్ల దాకా ఖర్చు పెట్టాలి అంటే అది అనర్సన్నా. ఇంకా 7 కోట్లు ఖర్చు పెట్టేది ఉన్నది. మనం ఇప్పుడు పెట్టేది 10 కోట్ల దాకానే పెట్టాం. సీరియస్ గా స్టెప్పులు లేకపోతే కష్టం. సీరియస్ గా స్టెప్పులు లేకపోతే నేను మీకు పీడిడిఆర్డీ గారు మీరు ఒక్కటే చెప్తున్నా, మీరు అందరికీ నేను పోయిన తర్వాత కోఆర్డినేషన్ చేసుకొని మనం ఈ జాతర వరకు ఏమేం చేయగలుగుతాం. ఊరు శుభ్రంగా ఉంచాలి. ఎక్కడ చెత్త అవ్వకూడదు, పెట్ట బొందలు అవ్వకూడదు, టాయిలెట్స్ కూడా కట్టాలి. మన 16 కోట్లు కావాలంటే 16 కోట్లు ఇచ్చు. ఎవరు ఇస్తారండి? ఇవ్వాలి. దాన్ని ఎట్ట చేస్తారు మీరు నాకు దానికి? ఇక నేను మళ్ళీ నేను 5 రోజుల తర్వాత చూస్తే మళ్ళీ ఇట్లా ఉండదు. నాకు సోనాన్ని నేను చెప్పిన అంటే ఈ సంస్కృతంలో ఉండే రామాయణం కానీ భాగవతం కానీ సంస్కృతం ఉన్న వాటిని తెలుగులో అనువాదం చేస్తూ మన భాష మనం మాట్లాడే భాషల పల్లెటూరు భాషలో అనువాదం చేసిన మొదటి కవి అది పాలకుర్తి సోదరు. వచ్చి ఉండి స్నానాలు చేసి దర్శనం చేసుకోవాలి, ఇవన్నీ తిరిగిపోవాలి. రేపు దీని టూరిజం అప్పుగా తయారు చేయాలి.
హాత్ సే హాత్ జోడో యాత్రను హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాయని రాజేందర్ రెడ్డి బుధవారం 10వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్తో కలిసి నిర్వహించారు. డివిజన్లోని వివిధ కాలనీల్లో ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నాయని మాట్లాడుతూ హాత్ సే హాట్ జోడో యాత్ర 2 నెలల పాటు జిల్లాలో కొనసాగుతుందని, నియోజకవర్గంలోని వివిధ డివిజన్ల ప్రజల సమస్యలను తెలుసుకుంటామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వరంగల్ స్మార్ట్ సిటీని అని ప్రజలను మోసం చేస్తుందన్నారు. వరంగల్లో బీఆర్ఎస్ నాయకులు భూ కబ్జాలకు పాల్పడుతూ వరంగల్ నగరంను 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారన్నారు. వరంగల్ నగర ప్రజలు కార్పొరేషన్లో కట్టిన బకాయిలను హైదరాబాద్కు పంపిస్తున్నారని తెలిపారు. కొన్ని వీధుల్లో భయంకర వాతావరణం కనిపిస్తుందని, అధికార పార్టీ కాంట్రాక్టర్ ధర్నా చేయడం ఎప్పుడైనా చూశారా అని ఎద్దేవా చేశారు. దీన్ని ప్రజలు గమనించాలని కోరారు. నాయని రాజేందర్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు కబ్జాలు భూదందాలు చేయడం తప్ప ఎలాంటి అభివృద్ధి జరగలేదని ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ డివిజన్ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దోచుకున్న డబ్బును 500, 1000, 2000 ఇస్తే ఆ 1000, 2000 తీసుకొని ఓటు వేసి మన జీవితాలని, మన పిల్లల జీవితాలను తాకట్టు పెట్టొద్దని చెప్పి మీ ద్వారా మనవి చేస్తున్నాను. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నారు. ఇవాళ చూడండి, ఉదాహరణకు 8వ తారీఖు పోలీస్ డిపార్ట్మెంట్ జీతాలు వల్లే ఎంత దౌర్భాగ్యమో చూడండి, చెప్పుకుంటే సిగ్గేస్తున్నది. వీళ్ళు చేసే అరాచకాలు, కనీసం వరంగల్ జిల్లా ఇవాళ 20 ఏళ్ళు వెనుకపోయిందండి. ఇలా స్మార్ట్ సిటీ అని ఇన్ని పేర్లు పెట్టి చెప్తున్నారు, కానీ స్మార్ట్ సిటీ అంటే అర్థమైందంటే 2 గోడలు కూడా కొట్టి వెడల్పిస్తే స్మార్ట్ సిటీ అంటారా? ఉద్యోగాలు ఉండాలి, దాని మీద రెవెన్యూ రావాలి, ఎంప్లాయ్మెంట్ జనరేట్ కావాలి, దాని మీద కిరాణా షాపుల కాడికి వెళ్ళి మొదలు పెడితే మంగళ షాపు, చాకల షాపు దాకా అన్నీ బాగుపడాలని దాన్ని ఇదంటారు. అసలు అది లేనేలేదే. మీరు చేసింది ఏది లేదు, చూడం ఓ షో పుటప్ చేసి మళ్ళీ మాయమాటలు చెప్పి ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ప్రజలను మోసం చేయడానికి మరోసారి వస్తున్నారు. ప్రజలారా గమనించండి, ఈ టీఆర్ఎస్ నాయకులు కానీ వీళ్ళెవరు కూడా కబ్జాలు, పొద్దుగాల సెటిల్మెంట్లు ఏ విధంగా దొండుకొని తినాలి. ఇవి తప్ప వీళ్ళు ఏది చేసింది కాదు. ఈ సందర్భంపై చూడండి, మోరిల ఇళ్ళల ముందు దోమలు, పిల్లలు నిజంగా కూడా అక్కడ తలుపులు పెట్టుకొని బయటికి వెళ్ళకుండా కూర్చుంటారు ఆ దోమలకు వాడికి. ఏమమ్మా ఏంటిదంటే మా కాంగ్రెస్ కార్పొరేటర్కి తోట వెంకాల మొత్తుకొని ఆఖరికి వానలో రోజు నిదార దీక్షకు వాన పడుతుంటే నడి రోడ్డు మీద కూర్చున్నాడు, అయినా దిక్కు దిగానం లేదు. వీళ్ళకు దున్నపోతు మీద నీళ్లు పోసాడు వీళ్ళ ఎవరు కాబట్టి. దయచేసి ప్రజలారా గమనించండి, నేను ప్రజలను అడుగుతున్నా మీ ద్వారా. గతంలో 11 రకాల సరుకులు ఇచ్చిండ్రు, దాని మీద మీరు ఏమన్నా స్పందిస్తారా? ఏమన్నా ఏ ప్రజలు ఒక ప్రతిపక్ష పార్టీగా మా వంతుగా మేము ఈ గడప గడప ఇంటికి తిరిగి దీని మీద స్పందిస్తూనే ఉన్నాం. ప్రజలు కూడా ముందుకు రావాలి. కాకినాడ జిల్లా తునియరియా ప్రభుత్వ ఆసుపత్రి శతవార్షికోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలో జగనన్న సర్కారు విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా స్పష్టం చేశారు. మంత్రి దాడిశెట్టి రాజా జిల్లా డాక్టర్ కృతికా శుక్లా జ్యోతి ప్రజ్వలన చేసి శతవార్షికోత్సవ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ఏర్పాటు స్థలాన్ని దానం చేసిన తుని రాజా వంశీకుల వారసులు రాజా కృష్ణరాజు జయంతిని మంత్రి దాడిశెట్టి రాజా, కలెక్టర్ కృతికా శుక్లా ఘనంగా సత్కరించారు. కోవిడ్ సమయంలో ఆసుపత్రికి సహకరించిన దాతలకు మంత్రి రాజా సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ తుని రాజవంశీకుల ముందు చూపుతో 100 ఏళ్ల కిందటే విద్యా వైద్య రంగాల అభివృద్ధికి ఇక్కడ పునాది వేశారన్నారు. విలువలు కట్టలేని ఆస్తులను దానం చేసిన రాజవంశీకుల దాతృత్వాన్ని ఆయన కొనియాడారు. తుని ప్రభుత్వ ఆసుపత్రి గత 4 ఏళ్లగా రాష్ట్రంలోనే ఉత్తమ ఆసుపత్రిగా అవార్డు దక్కించుకోవడం అభినందనీయమని తెలిపారు. ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వైద్య విషయంలో నేనైతే గొప్పగా ఫీల్ అవుతున్నాను. ఈరోజు
సుమి హాస్పిటల్ ఎప్పటికప్పుడు తన సేవను మెరుగుపరుచుకుంటూ రాష్ట్రంలోనే ది బెస్ట్ హాస్పిటల్గా సుమి హాస్పిటల్ ఎప్పటికప్పుడు అవార్డులు తీసుకోవడం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అంటే మా పార్టీ ప్రోగ్రామ్ గడప గడపకి తిరిగినప్పుడు అక్కడ రిజల్ట్ కనిపిస్తుంది. ఆవిడ ఇంటికి వెళ్తే డెలివరీకి వెళ్ళాం బాబు, ఒక్క రూపాయి మేము ఖర్చు పెట్టలేదు, వైద్యానికి కానీ వైద్యానికి కానీ చాలా బాగా చేశారు, ప్రైవేట్ హాస్పిటల్ కన్నా కూడా ఈ హాస్పిటల్లో చాలా బాగా చేశారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ అభివృద్ధి పథకాలను అందిస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు జనగామ మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమున. నేడు జనగామ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జనగామ పట్టణానికి చెందిన 62 మంది కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు 62 లక్షల రూపాయల విలువైన చెక్కులను ఆవిడ అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మేకల రామ్ప్రసాద్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమున మాట్లాడుతూ, పేదింటి ఆడబిడ్డ పెండ్లికి ఒక మేనమామలాగా మన మనసున్న ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ 100,000 రూపాయలు అందిస్తున్నారని, మహిళా సంక్షేమం కోసం అనేక అభివృద్ధి పథకాలను తీసుకొచ్చిన ఘనత మనం సీఎం కేసీఆర్కి మాత్రమే దక్కుతుందన్నారు. జనగామ మున్సిపాలిటీకి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కృషి వల్ల 2 అవార్డులు వచ్చాయన్నారు. రాజమండ్రి 23వ జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, భగీరథుడు ముత్తిరెడ్డి గారి నాయకత్వం చేసి పంపించడం జరుగుతుంది. రాని వాళ్ళు కూడా వాళ్ళకు మన తహసీల్దార్ కార్యాలయంలో చేయడంలో జరిగింది. మన మున్సిపల్ వార్డు 62 చెక్కులు వచ్చినాయి. దాని సందర్భంగా మీరు అందరు కూడా ఎంఆర్ఓ గారు చెప్పినట్టు అందరు వెంటనే వెళ్ళి బ్యాంకులో వేసుకోవాల్సిందిగా మనవి చేసుకుంటూ, ఈరోజు తెలంగాణ ప్రభుత్వం పెద్ద మేనమామగా కేసీఆర్ గారు ప్రతి ఒక్క ఆడపిల్లకి 116,000 రూపాయలు ఇచ్చి మన ఆడపిల్లలను ఎంతో ఇదిగా చూసుకుంటున్నారు. ఏ మేనమామ కూడా ఇంత కట్నం ఇవ్వడు. మరియు ఎన్నో అనేకమైన పథకాలు మాతా శిశు కేంద్రంలో ఆడవారికి ఫ్రీగా అన్ని చేయడం, కానీ స్కానింగ్ కూడా ఈ మధ్యన స్కానింగ్ మిషన్ కూడా వచ్చింది, దానికి కూడా మీరు ఒక 2-3 వేల రూపాయలు ఖర్చు అయితే బయటికి వెళ్తే కార్యక్రమాలు చేపడుతుంది. విడో పింఛన్లు కానీ, ఒంటరి మహిళ పింఛన్లు కానీ, 60 ఏళ్ళు దాటిన పెద్దవాళ్ళకి కూడా 2,000 పింఛన్ కానీ మన కేసీఆర్ గారు ఇస్తున్నారు. తప్పనిసరిగా రాబోయే రోజులలో మన పార్టీలకు అతీతంగా ఇస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవంటివి న్యూస్. నమస్తే.